గాడ్ గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ నౌ మై డాడ్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ గారు ఇస్ గోయింగ్ టు డెలివర్ అ మెసేజ్ సో ఓపెన్ యువర్ హార్ట్స్ అండ్ లిజన్ టు గాడ్స్ వర్డ్ ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ గారు వాక్య పరిచర్య విత్తబోచుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మరొకసారి ఈ విధంగా రివైవల్ వాయిస్ ద్వారా మీ గృహాల్లోకి రావడానికి ప్రభు ఎంతో కృప చేశారు నిజంగా దేవునికే మహిమ కలుగును గాక నిజంగా మనమందరం కూడా భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నాం ఈ కరోనా ఈ COVID-19 అని అయినప్పటికీ కూడా ప్రభు మనల్ని ఎంతో కాచి కాపాడి ఇప్పటి వరకు మనల్ని సజీవులుగా క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ఆరోగ్యంగా ఉన్నారని దేవుని కృపచేత మీరందరూ కూడా బలపరచబడుతున్నారని ఈ వాక్యాల ద్వారా అనేకులు దీవించబడుతూ మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి అలాగే వాటన్నిటిని బట్టి కూడా దేవునికే మహిమ కలుగును గాక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. లాక్డౌన్ మొదలుకొని ఇప్పటి వరకు కూడా తెల్లవారుజామున 5 గంటలకి అలాగే మరి మొన్నటి దినాన మరి పోయిన నెలలో 40 దినాల ఉపవాస ప్రార్థనలు అలాగే ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నామని ప్రభుపేట మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. నిజంగా ఈ కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి కూడా మరి దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా అండి మరి ఈరోజు ఒక అంశాన్ని మనం చూడబోతున్నాం, దేవుణ్ణి మరుచుట వలన కలిగే నష్టాలు ఈరోజు మనం చూడాలి. ఈరోజు చాలామంది కూడా దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. చాలామంది కూడా దేవుడు అంటే లెక్కలేనితనంగా జీవిస్తూ ఉన్నారు. ప్రభు అంటే లెక్కలేనితనం, ప్రభు సన్నిధి అంటే లెక్కలేనితనం, ప్రభు అంటే కూడా ఎంతో మరి భయంకరమైన పరిస్థితుల్లో అసలు లెక్క లేకుండా ఇష్టారాజ్యంగా జీవిస్తూ చాలామంది కనబడుతూ ఉన్నారు. అందుకే నా యొక్క ప్రయాస లేకపోతే పరిశుద్ధాత్మని యొక్క వాక్యం ఏమిటంటే, ఏ విధంగా అయినా సరే దేవుణ్ణి మర్చిపోతే ఏమేమి నష్టాలు కలుగుతాయో మీకు అర్థమైతే ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రభు సన్నిధికి వెళ్ళటం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారన్న ఒక ఆశతో ఈ వర్తమానాన్ని నేను మీకు అందిస్తూ ఉన్నాను. మొదటిగా మనం చూస్తే యిర్మీయా గ్రంథము 2:32 యిర్మీయా గ్రంథము పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరవండి. యిర్మీయా గ్రంథము 2:32 యిర్మీయా గ్రంథం 2:32 ఏమని రాయబడిందంటే, కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. చూసారా ప్రభు సెలవిస్తున్నాడు, కన్యక తన ఆభరణాలు మరుచుద్దా, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరుచునా, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచియున్నారు. నిజంగానే ఈ రోజుల్లో చాలామంది ప్రభువును మర్చిపోతూ ఉన్నారు. చాలామంది ప్రభు అంటే లెక్క లేకుండా జీవిస్తూ ఉన్నారు. చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళలేని వారు ఉన్నారు. ప్రతి ఆదివారము సంఘ క్రమాల్లో పాలు పొందని వారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క సమయంలో దైవ సేవకుడుగా దేవుని వాక్కు సెలవిస్తుంది అని తెలుసు, లెక్కలేని దినాలు నన్ను మరిచిపోయారని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభుని మరుచుట వల్ల కలిగే నష్టాలు మీకు నేను సెలవిస్తున్నాను. ఇస్రాయేల్ కూడా అండి, చాలామంది వాళ్ళు ఎంత మరి ఏం చెప్పాలంటే వారు దేవుని జనాంగమైనప్పటికీ చాలా మూర్ఖంగా భయంకరంగా జీవించారు. దేవుని కార్యాలు అప్పటికప్పుడే మర్చిపోయారంట. 106 కీర్తన ఒకసారి బైబిల్ కూడా మీరు చూడండి. అందరూ కూడా నేను కూడా తెరుస్తూ ఉన్నాను. ఏదో గబగబా 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడం నాకు ఆలోచన లేదు, కానీ సమయమైనా ఖర్చైనా మరి దేవుని వాక్యం మీకు చెప్పాలి. కొన్ని మాటలు మీరు కూడా చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 106 కీర్తనలో ఏముందంటే 13వ చరణంలో, అయినను వారు ఆయన కార్యములు వెంటనే మరిచిపోయారు. పై వచనాలు చూస్తే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, మైదానం మీద వాళ్ళని నడిపించాడు, శత్రువుల చేతికి వారిని పడకుండా విమోచించారు, నీళ్లు వారి శత్రువులను ముంచివేశాయి,
వారిలో ఒక్కడైనను మిగిలి లేకుండా ఉండలేదు, మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటను నమ్మిరి, ఆయన కీర్తన గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయారు. దేవునికి స్తోత్రాలు. జరు ఏదో కార్యం జరిగినప్పుడు ఒక రెండు రోజులు గుర్తుపెట్టుకున్నారు, తర్వాత మళ్ళీ వారు మర్చిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మర్చిపోతే మనకు నష్టం కలుగుద్ది. దేవుణ్ణి మర్చిపోతే మన జీవితంలో అనేకమైన ఇబ్బందులు పాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి యొక్క సమయంలో ఈ విషయాలు మీకు నేను చెప్పబోతున్నాను. మొదటిగా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము 32:18 ద్వితీయోపదేశ కాండం. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరవండి. ద్వితీయోపదేశ కాండము 32:18 నాకైతే మరి సమయం అవుతుంది, అయినా పర్వాలేదు, మొదటి నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 32 ఆకాశ మండలమా చెవియగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలెను. లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యములు సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయనను నిర్దోషి అయి నమ్ముకొని తగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు. మూర్ఖగల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయన నిన్నే పుట్టించి స్థాపించను, పూర్వదినములు జ్ఞాపకం చేసుకునుము, తరతరముల సంవత్సరములు తలంచుకునుము, నీ తండ్రిని అడుగుము, ఆయన నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతులకు జనములకు వారి సాక్ష్యములు విభాగించినప్పుడు, నరజాతులు ప్రత్యేకపరిచినప్పుడు, ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజల సరిహద్దులను నియమించను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్య భాగము యాకోబే. చూసారా, మనమంట ఆయన వంతు మనం, ఓ రబాషబా, మనం ఆయన జనులము, ఆయన వంతు మనం, ఆయన స్వాస్యము మనం. అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాపను వలె వారిని కాపాడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ అధ్యాయం చదువుతున్నానంటే, ఇశ్రాయేలును ఎంతగా కాచి కాపాడు, నిజంగా మనల్ని కూడా ఈ సమయంలో కనుపాప వలె మనలను కాచి కాపాడు. పక్షిరాజు తన గూడును లేపి తన పిల్లలపైన అల్లాడుచు, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించను, యెహోవా మాత్రము వారిని విడిపించను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడు ఆయనతో కూడా ఉండలేదు, భూమి యొక్క ఉన్న స్థలముల మీద వాటిని ఎక్కించను, పొలముల పంట వారిని తినిపించను, కొండ బండ నుంచి తేనెను, చెక్కముకి రాతి నుంచి నూనెను అతనికి జుర్రించను. ఆవు మజ్జికను, గొర్రె మేకల పచ్చిపాలును, గొర్రె పిల్లల కొవ్వును, బాషాను పొట్టేలు మేకలను, గోధుమలను, మెరకలను, సారమును కిచ్చను, నీకిచ్చను. నీవు త్రాగిన ద్రాక్ష రసము క్రొవిన వాడువై కాలు జాడించెను, నీవు కొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవునిని విడిచెను, తన రక్షకుడైన శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేశముల చేత ఆయన రోషము పుట్టించిరి, అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హే కృతుముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దైవత్వము లేని దెయ్యములకు, తామెరుగుని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడరని దేవతలకు బలి అర్పించిరి. నేను ఎందుకు ఈ అధ్యాయం అంతా మీకు చదివానంటే, దేవుడు వాళ్ళని ఎంతగానో కాచి కాపాడితే
ఆయన స్వాస్యంగా చేసుకుంటే, ఆయన వంతైన జనాంగంగా చేసుకుంటే, వారు దేవుణ్ణి ఏం చేశారో తెలుసా? భయంకరమైన పనులు చేశారు. వారికి కొండ తేనెనిచ్చాడా? ఎన్నో చేసినప్పటికీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? 18వ వచనం, నీవు పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించి తిరి నిన్ను కనిన దేవుణ్ణి మరిచి తిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం నేను మొదటి నుంచి ఎందుకు, ఒకవేళ మీరు కూడా చదవండి, మళ్ళీ సమయం లేదు కానీ నేను అన్ని చెప్పడానికి. దేవుడు ఎంతో మేలు చేసినప్పటికీ పుట్టించిన దేవుణ్ణి మరిచిపోయారు వాళ్ళు. వాళ్ళు ఏమైపోయారో తెలిసి, ఇన్ని కార్యాలు జరిగినా వాళ్ళు మరిచిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరిచిపోతే మొదటి కలిగే నష్టం ఏంటో తెలుసా? నీవు ఆశ్రయ దుర్గాన్ని కోల్పోతున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆశ్రయ దుర్గం అంటే ఏంటో తెలుసా? ఏదైనా కష్టం వస్తే పరిగెత్తుకుని వెళ్ళి దాక్కునే ఒక కోట లేకుండా నువ్వు అయిపోతున్నావు. ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే, ఏదైనా నష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళ నీకు ఆశ్రయం ఇవ్వరు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య ఆయన ఒక దుర్గము, ఆయన ఒక కోట, ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయ స్థానములో మనం నివసించగలుగుతాం. కాబట్టి ఈ సమయంలో నిజంగా ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎంత కాచి కాపాడాడు. దేవుడు కాచి కాపాడినా దేవుని యొక్క కృతజ్ఞత లేకుండా ఇష్టానుసారంగా దేవుని మరిచిపోయి జీవిస్తున్నావా? మొదటిగా నీకు కలిగే నష్టం ఏంటంటే నువ్వు ఆశ్రయ దుర్గాన్ని కోల్పోయావు. ఆశ్రయ దుర్గాన్ని నువ్వు విసర్జించావు. ఈ లోకంలో నిన్ను ఆశ్రయించి నీకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నిన్ను కాపాడేవాళ్ళు ఎవరూ లేరు. ఈ తెగల నుంచి నిన్ను కాపాడుతుంది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. చాలామంది కూడా ఈ ప్రభుని తృణీకరిస్తూ ఈ ఆశ్రయ దుర్గాన్ని ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు తోసివేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మొదటిగా కలిగే నష్టం ఏంటో తెలుసా? నీకు ఆశ్రయ దుర్గము లేకుండా అయిపోతుంది. యేసయ్య మనకు ఒక ఆశ్రయ దుర్గము. యేసయ్య దగ్గరికి ఎక్కడికి ఏ సమయమైనా మనం వెళ్ళొచ్చు. నాకు మొర్ర పెట్టాడు, నేను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు ఆయన. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు, ఎటువంటి సమస్య కూడా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు, ఎటువంటి ఇబ్బంది కూడా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు, నీ శరీరంలో ఎటువంటి రోగాలతో నువ్వు బాధపడుతున్నావో తెలియదు. ప్రభువు నిన్ను వదిలిపెట్టద్దు. ప్రభువు నువ్వు వదిలిపెడితే నీకు ఆశ్రయ దుర్గాన్ని, ఆశ్రయ దుర్పురాన్ని నువ్వు కోల్పోతావు. యేసయ్య నీ జీవితానికి ఒక ఆశ్రయ దుర్గము. కాబట్టి యేసయ్య నువ్వు విడిచిపెట్టద్దు. యేసయ్యని పట్టుకో, యేసయ్యని పట్టుకో. బేకురేవు దగ్గర యాకోబు యేసయ్యని పట్టుకున్నాడు, దేవుణ్ణి పట్టుకున్నాడు. పోనీయమంటే నేను పోనీనయ్యా, నన్ను దీవించే వరకు నేను నిన్ను పోనీనన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా కలిగే నష్టం ఏంటో తెలుసా? దేవుణ్ణి మర్చిపోతే. ఆ యొక్క మనం చదివిన 32వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, ఆకాశమా భూమి చెగువక్కండి, వీళ్ళ చెవి ఒక్కండి, వీళ్ళకి ఎంత నేను హెల్ప్ చేశాను, ఎంత సహాయం చేశాను, ఎంతగా వారిని నేను పోషించాను, వీరు నా స్వాస్యము, వీరు నా స్వాస్య భాగము, నా ఈ ప్రజలే నా వంతు, నాకు ఆస్తులంతస్తుల కల ఆ ప్రజలే నా వంతు అని ఆయన చెప్తూ ఉంటే వీళ్ళంట అన్య దేవతలను ఆరాధిస్తూ దేవునికి రోషం పుట్టించి వారికి తెలియని దేవతలకు కూడా, వారి పితరులు ఆరాధించిన దేవతలు కూడా వారు ఆరాధించి సృష్టికర్తను వాళ్ళు ఏం చేశారో తెలుసా? సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించటం ప్రారంభించారు. వారు దేవుణ్ణి మరిచిపోయారట. దానివల్ల ఏమైందో తెలుసా? ఆశ్రయ దుర్గాన్ని వారు కోల్పోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని మర్చిపోవద్దు. అపవాదిగాడు ఎప్పుడు కూడా మరుపు తీసుకొస్తూ ఉంటాడు. ప్రభువుని మర్చిపోవద్దు, ప్రభువుని మర్చిపోవద్దు. దయ్యుంచి ప్రభువుని వదిలిపెట్టొద్దని ప్రభువు పేరు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. రెండవదిగా మనం చూస్తే కీర్తనలు 9:17లో మనం చూస్తే రెండో నష్టం ఏంటో తెలుసా? కీర్తనలు 9:17 మనం చూద్దాం. చూడండి, 9వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే,
దుష్టులను దేవుని మార్చు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. రెండో నష్టం ఏంటో తెలుసా? నరకానికి వెళ్ళిపోతావు, పాతాళానికి దిగిపోతావు. దేవుడు నిన్ను సృష్టించింది ఎందుకో తెలుసా? తనతో పాటు యుగ యుగాలు జీవించడానికి దేవుడు నిన్ను సృష్టించుకున్నాడు. అటువంటి దేవుడు నువ్వు మర్చిపోతే, అటువంటి దేవుడు నువ్వు విడిచిపెడితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? పాతాళలోకి వెళ్ళిపోతావు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే, దేవుడు మర్చి నువ్వు జీవిస్తూ ఉంటే ఎక్కడికి వెళతావు? పాతాళానికి వెళ్ళిపోతావు. మొదటిగా ఆశ్రయ దుర్గాన్ని కోల్పోతావు. నీకు ఆశ్రయం అనేదే ఉండదు ఈ లోకంలో. ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా ప్రభువును ఆశ్రయంగా చేసుకుంటే ఎక్కడ అవమానించబడ్డావు అక్కడ తల పైకెత్తుతాడు. ఎటువంటి గట్టు సమస్యనైనా దేవుడు మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి మనకి ఆయనే ఆశ్రయం. ఈ లోకంలో నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయనే మనకు ఆశ్రయ దుర్గం. రెండోదిగా ఆయన మర్చిపోతే ఏమవుతుందో తెలుసా? పాతాళంలోకి మనము దిగిపోతాం. పాతాళంలోకి ఏమవుతుందో తెలుసా? దిగి అంటే నరకానికి వెళ్ళిపోతాం. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇంకా రక్షణ పొందకుండా ఉంటే నేడే రక్షణ దినం. నేడే రక్షణ దినం. ప్రభుకి మీ హృదయాన్ని ఇవ్వండి. మీరు హృదయంలో ప్రభుని ఆహ్వానించండి. ప్రభుని సొంత రక్షణగా స్వీకరించండి. ఆయన మీకు ఒక ఆశ్రయ దుర్గంగా మారిపోయి మీ జీవితాన్ని ఎలా మారుస్తాడో తెలుసా? అనేకుల ముందు ఆశ్చర్యకరంగా ఆయన మారుస్తాడు. కాబట్టి ప్రభువును మర్చిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుణ్ణి మర్చిపోతే నష్టం వస్తుంది. నష్టం, నష్టం, నష్టం. పాతాళానికి దిగిపోతారు. మూడోదిగా కీర్తన గ్రంథం 50 కీర్తన 11 నుంచి 22 వచనాలు. కీర్తన గ్రంథం 50 కీర్తన నేను చదువుతున్నాను, వినండి. కీర్తన గ్రంథము 16 నుంచి. భక్తిహీనతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదమేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా? నీవు నా మాటలు నువ్వు వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవల్లని నీవు నోరు తెరుచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరు మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు వేయుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌననే యుంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడిని నువ్వు అనుకుంటావా? అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా వచ్చి నిన్ను గద్దించదును. ఇప్పుడు 22 చూద్దాం, చూడండి. దేవుడు మర్చువారులారా, దీనిని యోచించుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించువాడెవడు లేకపోవును. నేను ఈ వాచనాలు ఎందుకు చదివానంటే మీకు అర్థమవ్వాలని. భక్తిహీనులు, దేవుని మర్చేవారందరూ భక్తిహీనులు. కాబట్టి ఏమవుతుందో తెలుసా? మూడోది చూస్తే, దేవుణ్ణి మర్చిపోతే నిన్ను తప్పించేవాడు ఎవడు కూడా నీకు ఉండడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నీకు తప్పించేవాడు ఎవడు కూడా ఉండడు. మొదటిగా ఆశ్రయ దుర్గము నీకుండదు. రెండోదిగా నువ్వు పాతాళానికి పోతావు. పాతాళం నుంచి తప్పించేవాడు ఎవడు కూడా నీకు ఉండడు. ఈ యొక్క సమయంలో యేసుప్రభు ఒక్కరే నిన్ను పాతాళం నుంచి తప్పించగలవాడు. యేసుప్రభు ఒక్కరే నీకు ఆశ్రయప్రభుగా ఉండగలిగిన వాడు. యేసుప్రభు ఒక్కడే నీ జీవితానికి ఆశీర్వాదము. యేసుప్రభు ఒక్కడే నీ జీవితానికి ఆధారము. ఆయనే నీకు ఆశ్రయపురమని. దేవుణ్ణి మర్చిపోతే నిన్ను తప్పించేవాడు ఎవడు కూడా నీకు ఉన్నాడు. రోగాల నుంచి తప్పించేవాడు ఉన్నాడు. అపవాది యొక్క ఉచ్చు నుంచి తప్పించేవాడు ఎవడు ఉన్నాడు? ప్రభువును మర్చిపోతే నిన్ను తప్పించేవాడు. నువ్వు ఇరుక్కుపోయినట్టే. కాబట్టి ప్రభువును మర్చిపోమాకండి. ప్రభువును మర్చిపోవద్దు. భక్తుడైన బ్రతుకుట క్రీస్తే, చావైతే లావ. బ్రతికితే ఎవరి కొరకు బ్రతుకుతాను? క్రీస్తు కొరకే. కూర్చున్నా నుంచున్నా క్రీస్తే. ప్రభు కొరకు మనం బ్రతకాలి. ప్రభుని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఏమైందో తెలుసా? వారు ఆశ్రయ దుర్గాన్ని కోల్పోయారు. రెండోది పాతాళంలోకి వెళ్ళిపోయారు. మూడోది తప్పించే వాళ్ళు ఎవరు కూడా దేవుని మర్చిపోయే వాళ్ళకి దేవుడు తప్పించాడు. నాలుగోదిగా చూద్దాం, నాకు సమయం అయిపోతుంది. నాలుగోది మీకు
నేను చూపిస్తూ ఉన్నా. నాలుగు, హోషియా గ్రంథం 8:14. హోషియా 8 హోషియా దానియేలు పక్కన ఉంటుంది. 8:14 8:14 చూద్దాం. చూడండి, హోషియా గ్రంథం 8:14. ఇశ్రాయేలు వారు తమకే నగరులు కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. యూదావారు ప్రాకారము గల పట్టణములు వారు కట్టించుకుని ఉన్నారు, చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములు అగ్ని చేత తగులుబెట్టెదును, అది వారి నగరులను కాల్చివేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చూస్తే దేవుణ్ణి మర్చిపోయి, దేవుని పనులు మర్చిపోయి, దేవుని సువార్త మర్చిపోయి, దేవునికి చేయవలసింది చేయకోకుండా వారి గృహాలు కట్టుకోకూడదని నేను చెప్పట్లేదు. మొదటిగా ప్రభుకి స్థానం ఇవ్వాలి. వారు దేవుణ్ణి మర్చిపోయారంట, వారు నగరం కట్టించుకున్నారు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వాటన్నిటిని నేను తగలబెట్టేస్తాను. నిజమే, సదోమ కుమారులు దేవుణ్ణి మర్చిపోయారు, అగ్ని గంధకాలు కురిసింది. నిజమే, దేవుడు మర్చిపోయారు, ప్రభు రాబోతున్నాడు త్వరగా, ప్రభు రాకల్లో ఎత్తబడిపోతారు దేవుని సంఘం, మిగలబడిన వారి మీదకి అగ్ని గంధకాలు కురవబోతున్నాయి. దేవుని మరిచేవారు అగ్ని చేత కాల్చబడతారు, ఇక్కడ కాల్చబడతారు, యుగ యుగాలు నరకంలో కూడా కాల్చబడతారు. దేవుని మరిచితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, కాల్చబడతావు. నినివే పట్టణస్తులు కాల్చబడిపోయే పరిస్థితి, వారి మీద అగ్ని గంధకాలు కురవబోతే యోనా వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వారు మారు మనసు పొంది తప్పించుకున్నారు. ఈరోజు కూడా మిక్కిలి అనుకూల సమయం, మారు మనసు పొందు, ప్రభును మర్చిపోవద్దు. నీ జీవితంలో ప్రభును స్థాపించుకో, ఆయన భాగంగా నువ్వు మారిపో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చివరిగా 5వదిగా మనం చూస్తే హోషియా 13:10 మనం చూస్తే, హోషియా మనం చూస్తే 6వ వచనం 13:6 మనం చూస్తే 13:6, తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడినై తిని చిరుతపులి మార్గము పొంచి ఉన్నట్లు నేను వారికి వారిని పట్టుకొని పొంచియుందును. పిల్లలు పోయిన ఎలుకు వంటి ఒకరి మీద పడినట్లు నేను వారి మీద పడి వారి రొమ్మిని చీల్చివేయుదును. అడవి సింహములు ఒక మింగునట్లు వారిని మింగివేయుదును, దుష్ట మృగములు వారిని చీల్చివేయును. ఇశ్రాయేలు నీ సహాయకర్తవగు నాకు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొని ఉన్నావు. నిన్ను నీవే ఏమవుతున్నా తెలుసా? నిర్మూలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్రాయేలు దేవుణ్ణి మర్చిపోయారు కాబట్టి వాళ్ళకు వాళ్ళే ఏమైపోయారో తెలుసా? నిర్మూలించబడ్డారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మర్చితే నిన్ను నువ్వే నిర్మూలం అయిపోతావు. వీరంట శుభ్రంగా తిని గర్వించి దేవుణ్ణి మర్చిపోయారాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు అన్నీ ఉన్నాయి కదా అని దేవుణ్ణి మర్చిపోతున్నావేమో, కాలు జారే చోట్లో ఉన్నావు, ఎప్పుడు కూలిపోతావో తెలీదు, ఎప్పుడు రాలిపోతావో తెలీదు. ప్రభువుతో ఉంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతడు నేను తప్పిస్తాను, దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరుస్తాను. దేవుని మర్చిపోతే దీర్ఘాయువు కోల్పోతావు, దేవుని మర్చిపోతే సమస్తాన్ని కోల్పోతావు. కాబట్టి ప్రభువును మర్చిపోవద్దు. ప్రభువును మర్చిపోయే వారు పాతాళంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రభువును మర్చిపోతే 5 నష్టాలు నీకు. మొదటిగా ఆశ్రయ దుర్గాన్ని కోల్పోతావు, రెండోది పాతాళంలోకి వెళ్ళిపోతావు, మూడోది ఏంటో తెలుసు? తప్పించేవాడు ఎవడు ఉండడు. నాలుగోది ఏంటో తెలుసా? నీ పట్టణం అంతా కూడా కాల్చివేయబడుతుంది. 5వది ఏంటో తెలుసా? నిన్ను నువ్వే నిర్మూలం చేసుకుంటావు. కాబట్టి ఈ సమయంలో దేవుణ్ణి మర్చిపోవద్దు. దేవుణ్ణి మర్చిపోతే నష్టం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇంకా రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందమని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. నీ హృదయానికి ప్రభువు. ఇంకా రక్షణ పొంది కూడా రక్షణ తగినట్టుగా బ్రతకట్లేదా? జాగ్రత్త, జాగ్రత్త. ఇప్పుడు చదివే హోషియా 13 ఒకసారి. సింహం వలె ఆయన చేల్చబోతున్నాడు. నిజమే, యూదా గోత్రపు సింహం వలె రాబోతున్నాడు ఆయన. కాబట్టి నిన్ను తప్పించేవాడు ఎవడు కూడా ఉండడు. నువ్వు మర్చిపోయిన స్థితి నిన్ను మీరు నిర్మూలన చేస్తుంది. కాబట్టి దేవుని మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలో సాగిపోదాం. తల్లోంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు అయ్యా. ఇదిగో బిడ్డలు, ఎవరిని మర్చిపోయిన స్థితిలో ఉంటే వాళ్ళకి క్షమించండి, నీ రక్తంతో కడగండి నాయన. అయ్యా ఇదిగో నువ్వే, నిన్ను మర్చిపోవటం వల్ల మాకు చాలా నష్టాలు, ఇంకా ఎన్నో నష్టాలు. నువ్వు మొదటిగా ఆశ్రయ పురవాన్ని కోల్పోతాం, ఆశ్రయ దుర్గాన్ని కోల్పోతాం, పాతాళంలోకి దిగిపోతాం, అలాగే కాల్చివేయబడతామయ్యా. అలాగే ప్రభువా మేము నిర్మూలమైపోతాం. అలాగే ప్రభువా, అలాగే నాయన
తప్పించేవాడు ఎవడు లేకుండా అయిపోదు. అటువంటి నా పరిస్థితులు మమ్మల్ని వెళ్ళనివ్వద్దు. నిన్ను ధ్యానిస్తూ నీ సందులో దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాయన. దివారాత్రులు ధ్యానిస్తూ నీ సందు, అందుకే దావి నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవద్దన్నాడు. అట్లా మర్చిపోకుండా ముందుకు సాగే కృప మీరు మాకు దయచేయమని నచ్చండి. యేసుక్రీస్తు వారికి నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు వందనాలు. నిజంగా మీ కొరకు మేము ఎంతో ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలంటే గూగుల్ పే ఫోన్ ద్వారా మీరు చేయొచ్చు. ఆ స్క్రీన్ మీద నెంబర్లు నాకు చెప్పండి, కార్యక్రమంకి ఎంతో మీకు చెప్తాం. ఆ విధంగా మీరు సహకరించాలి, నిలబడాలని ప్రభువు పెడతారు. ప్రభు కొరకు నిలబడదాం, ప్రభువును మర్చిపోద్దని తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ప్రతి ఆదివారం 6:30 గంటలకి మరి ప్రార్థనా ఛానల్లో ఇంకా మిగతా ఛానల్లో కూడా వస్తుంది. కాబట్టి దేవుని సందులో సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వి లవ్ యూ సో మచ్. అందరికి కూడా వందనాలండి. అందరికీ వందనాలు. అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతి నగర్, సింగి నగర్, విజయవాడ 15. మా మొదటి ఆరాధన కొత్త రాజరాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్, సింగ్ నగర్. మీ అందరు పాల్గొని దైవ దీవెనలు పొందండి. ఆ ఫోన్ నంబర్స్ 9948596336, 9491926336. Thank you.